ఏంటయ్యా నరకం ఎంత మారిపోయింది? ఇది స్వర్గం. మా యమధర్మరాజా వారు మిమ్మల్ని స్వర్గానికి పంపించవలసిందిగా ఆదేశించారు. స్వర్గం అంటే రంభావరుసి మేనకలు ఉంటారు అదే కదా? అవును. మీరు బయలుదేరండి, నేను లోపలికి వెళ్తా. లయకారుడి సన్నిధిలో అపశృతి కరిమాయ కాకపోదు. దుర్మార్గ చిత్తమెల్ల ప్రళయరుద్రుని త్రినేత్ర జ్వాలల్లో భస్మీపటలం కాకపోదు. స్వామి, చరిత్ర పునరావృతం అవుతుంది. బోధపల్లె స్వామి, సమస్య జనించింది, దానికి పరిష్కారం ఏమిటి స్వామి? పరిష్కారం జనించింది. ఆ ప్రళయానికి ఈ ప్రసవానికి సంబంధం ఏమిటి? ఉంది. ఈ జననాలు మరణాలు, ప్రణయాలు ప్రళయాలు, లయకారుడి విన్యాసాలు. కొడుకును చూసుకుని రాము, మనవణ్ణి చూసుకుని సత్యమ్మ చాలా మురిసిపోయారు. వాళ్ళ ఆనందం ఎక్కువసేపు లేదు. రాము భార్య సీత కన్ను మూసింది. 3 నెలల తర్వాత
రాము సీతల బిడ్డకి వాళ్ల తాతగారి పేరు పెట్టారు బంగారాజు. బంగారాజు. ఆ రోజునే రాముకి బావరసైన రమేష్ కూతురికి నాగలక్ష్మి అని పేరు పెట్టారు. నాగలక్ష్మి. పిల్లలిద్దరిది శివపార్వతుల జాతకం. వీళ్లకు వివాహం జరిగితే సాక్షాత్తు ఆ పార్వతీ పరమేశ్వరులే తాండవం చేస్తున్నంత శుభకరం అమ్మా. అలాగా? అవునమ్మా. రమేషు, బంగారాజు నాగలక్ష్మి జాతకం శివపార్వతుల జాతకం అంట, వీళ్ళకి పెళ్లి చేసేద్దాంరా. చేసేద్దాం అత్త, మరి ఇప్పుడేగా పేర్లెట్టాం. పంతులోరు వాళ్ళ పెళ్లి ఊసు చెప్పారు, మరి దానికున్న గండాలు చెప్పలేదే. ఎన్ని గండాలు దాటితే కళ్యాణ ఘడియలు వస్తాయో తెలీదా మీకు? జాతకంలో లేదు స్వామి. జాతకం నరుడి రాత, విధి విధాత రాత. గండాలున్నాయి పంతులోరు. సత్యమా. రాము, ఇక్కడ ఉంటే నా మనసేం బాగాలేదు. ఏదైనా వర్క్ చేస్తూ ఉంటే డైవర్ట్ అవుతాను. నేను యుఎస్ తిరిగి వెళ్ళిపోతాను. వీడు నీ దగ్గర ఉంటేనే కరెక్ట్. వీలైనప్పుడు వచ్చి చూసి వెళ్తాను. అలాగేరా, త్వరలో నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేసేస్తాను. సీత జ్ఞాపకాలు నాకు తోడుంటే చాలు. ఇక వీడికి తల్లి అంటావా? నువ్వున్నావు, మళ్ళీ టాపిక్ తీసుకురా. అప్పటినుంచి వాడిని కళ్ళల్లో పెట్టుకుని పెంచింది. బంగారరాజును బడికి పంపించడానికి కూడా బాధపడిపోయేది సత్యమ్మ. ఏటా కన్నీళ్ళేట? నా కర్మ కాకపోతే వీడిని స్కూల్కి పంపించడం ఏంట్రా? కర్మ ఏంటా? నా కూతురుని చూడు, చెంగు చెంగుమని ఎలాగెంతకుంటూ లోపలికెళ్తుందో. అది ఆడపిల్ల, ఎలాగైనా బ్రతికేస్తుంది. రా బంగారాజు, వెళ్ళి అక్కడ కూర్చో. వెళ్ళు బాబమ్మా, వెళ్ళు అటు. మా బంగారరాజు మైన చూసినట్టు ఉంది. అంటే అది అది బంగారరాజుని స్కూల్లో జాయిన్ చేసాం, కొంచెం చూసుకోరాగే. బంగారరాజు ప్రతి పుట్టినరోజుకి సత్యమ్మ వాడికి కుంకుడికాయతో తలంటేది. ఊరంతా పండగ చేసేది. తిను బంగారం. వయసుతో పాటు బంగారరాజుకి చిలిపితనం కూడా పెరిగింది. పిల్లలు, రేపు క్లాస్ లీడర్ని పెడుతున్నాం, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ పేర్లు ఇవ్వండి. ఆ మాటతో గడుసు పిల్ల నాగలక్ష్మికి ఓ ఐడియా వచ్చింది. ఏంటి నాగలక్ష్మి ఇవన్నీ? జున్ను, పాలు, కూరగాయలు, కుంకుడుకాయలు. అందరికీ మాస్టారు. మాస్టారు, ఈరోజే కదా మన క్లాస్ లీడర్ ని ఫిక్స్ చేసేది. అవునమ్మా. సరే మాస్టారు. సో క్లాస్ మొత్తం మీద లీడర్ అయ్యే చాకచక్యం మన సర్పంచ్ గారి అమ్మాయి నాగలక్ష్మికి మాత్రమే ఉంది. నాగలక్ష్మి క్లాస్ లీడర్. థాంక్ యూ మాస్టర్. చూసా బంగారాజు, నువ్వు అమ్మాయిల మధ్యలో ఎందుకు వచ్చినావు? అక్కడికి వెళ్ళి కూర్చో. నువ్వోరే నాకు చెప్పడానికి. నేను క్లాస్ లీడర్ నిరా. పోవే జున్ను లీడర్. నన్ను జున్ను లీడర్ అంటావా? అన్నీ కొడతావా? నన్ను జున్ను అంటావా? స్కూల్లో బంగారరాజు నాగలక్ష్మి రోజు కొట్టుకునేవాళ్ళు. వాళ్ళకి తీర్పు చెప్పలేక సత్తమ్మ రమేష్ తలలో పట్టుకునేవారు. వీళ్ళిద్దరికి పెళ్లి చేద్దాం అనుకుంటే ఇలా కొట్టుకుంటున్నారేంట్రామో. అది బంగారరాజు ఎక్కడ? గీతతో అటెళ్ళాడు. సత్యమ్మ ఓ రోజు చూడకూడని చూసింది. పాపలో మొదలెడదామా కబడ్డీ? మేము సిద్ధం. లెగండి, లెగండి, లెగండి. కూత మారినదేమిటి? మా ఆవిడ వచ్చేసింది లెగండా. సత్య, నువ్వేంటే ఇక్కడ? అయినా నువ్వు చచ్చిపోవడం ఏంటి? నేను చచ్చానని బాధ, వచ్చానని బాధ.
ఏంటి వీళ్ళతో ఓ కింద మీద పడి పొరలేస్తున్నావు? ఈ పొరలడంలో ఆయన తప్పేం లేదమ్మా. మనసులో ఉన్నది సాక్షాత్కారం అవ్వడమే స్వర్గం గొప్పతనం. థాంక్స్ అండి, మీకు మంచి మాట చెప్పారు. ఓ, ఇదే కోరుకున్నావా? దొరికేశాను. నీకు చీరలు అంటే ఇష్టం కదా, నీ మనసులో కోరుకున్నావు అనుకో, నీకు తెలియకుండానే నీ చీరలు మారిపోతాయి. మనకేం సంబంధం ఉండదు. అవురా, అది సరే. వీళ్ళెవరు? మన రంభా, ఒరసి, మేనకాను. నా ముద్దుల పెళ్ళం సత్యమ్మా, మీకు అక్క అవుతుంది. సత్యం అక్క గారికి ప్రణామములు. ఇప్పటి వరకు చువ్విచ్చి చువ్విచ్చి అని కవ్విచ్చి ఇప్పుడు ప్రణామములట. ఏ మాట కామాటే గాని బంగారరాజు బావు గారు చూపులతో ఊచకోత కోసేస్తారక్క. అక్క చెక్క అన్నావు అంటే తొక్క చెక్కేస్తాను. నువ్వేంటయ్యా, వీళ్ళని చూశాక నన్ను మర్చిపోయావు? నేను అలిగా. అలిగితే నువ్వు డబల్ అందంగా ఉంటావే పుట్టికి. పుట్టికి అనగానేమి? మా ఆవిడ కొంచెం పుష్టి వర్ధనం కదా, అందుకే ముద్దుగా పుట్టికి అని పిలుస్తా. అలా పిలిస్తే దానికి బోల్డ్ అంత ఇష్టం. ఇష్టం అంటున్నారు? అక్కగారి ముఖంలో ఓ నవ్వు లేదు, ఓ ఆనందము లేదు. అలిగింది కదా, బయటికి కనబడనివ్వదు. కోపంలో కూడా చిన్న నవ్వు కనబడద్ది చూడండి. దాన్ని దాచుకోవడానికి నాన్న తిప్పలు పడద్ది. మా సత్యమ్మకి నవ్వు కళ్ళల్లో కనబడద్ది, అదే ఆమెకు అందం. కాసేపటికి నవ్వు సిగ్గు రెండు మిక్సింగ్ అయిపోతాయి. అయిపోయి ఒకేసారి బ్యారేజ్ గేట్ ఎత్తినట్టు పొంగేస్తామే సత్యమ్మకి. ఓ బంగారం, నువ్వు మాయలోడివి బంగారం. ఎంత కోపంలో ఉన్నా మనసు ఐస్ ముక్క చేసేస్తా. అవును, నువ్వు ఎలా పోయావే? నా కర్మకి ఒక మనవడు పుట్టాడు. మన అప్పచ్చిగాడి కొడుకు పుట్టాడా? ఆడిని కూడా అప్పచ్చి చేసావా? కాదు, వాడు అచ్చు నీ చాతకం. మీసాలు రాకుండానే సరసాలు మొదలెట్టాడు. వాడి వేషాలకి గుండాగి చచ్చాను. వాసి వాడి తస్సదియా, నా పరువు నిలబెట్టాడు. ఆడిని ఇప్పుడు చూడాలి మనం. ఎలా? మానసదర్శినికి వెళ్ళి చూడండి, మీ మనసులో ఉన్న వ్యక్తి కనిపిస్తాడు. ఈ మాట ముందెందుకు చెప్పలేదు సామే? నువ్వు అడిగి ఉండవలే. నువ్వు పద 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 అలానే ఉన్నాడే, మక్కీకి మక్కీ దీపాడు. నేను ఇప్పుడే కదా ఇక్కడికి వచ్చాను. వీడింటి ఇంత అయిపోయాడు. ఇక్కడ నిమిషాలు, అక్కడ సంవత్సరాలు. ఆడిని చూడనివే బాబు. రా మంగరాజు. మంగరాజు, పోల్ డెకరేషన్ ఎలా ఉంది? కాంట్రాక్ట్ బందే. అద్దరేంద్రా, పద. రెండు డీలు కొట్టేసారు మన 10,000 మనకు వచ్చేసాను. ఏం కాలేదు కదా, బెనికింది. ఇలా అందంగా ఉంటే దిష్టి తగిలి కాలవి బెనుకుతాయి. మీ అమ్మమ్మని అడిగి దిష్టి తీయించుకో. అలాగే. లేకపోతే నేను దిష్టి తీనా? ఎలా? బాబు బంగారాజు, ఊర్లో అమ్మాయిలందరినీ ఇలాగే పడేస్తావా? అయ్యో, అలా అనుకోదండి. ఎందుకు? అమ్మాయిల్ని పడేసే అంత మగవాడు ఇప్పటి వరకు పుట్టలేదు. అమ్మాయిలు మనసుకు నచ్చితే ఇష్టపడతారు, కాబట్టి పడతారనకూడదు, ఇష్టపడతారనాలి. మీరైనా ఇంతే. ఓవర్ యాక్షన్. సరే, ఒక బెట్ వేసుకుందాం. నేను ఉట్టిలాగుతాను, నువ్వు కొట్టు. కొడితే నేను పడడం కాదు, ఇష్టపడతాను. సరే పద, ట్రై చేద్దాం. అమ్మాయిలోనే మాయందరా, మనం ఏం చేయలేం. పదండి, ఆ ఉట్టి ఏర్పాట్లు చూద్దాం. కొట్టలేవా? నేను కొట్టడం కాదు, ఆ అమ్మాయితో కొట్టిస్తా. నేను
చూద్దాం. వాసివాడి తస్సదియా మంచి స్పీడ్ మీద ఉన్నాడు. ఈడు డియర్ పేరెంట్స్, ఈరోజు అందరు అమ్మాయిల పేరెంట్స్ మీటింగ్, ఎందుకంటే మనందరు కామన్ బుచ్చి బంగారాజు. వాడి వేసవికాలం సెలవులకు వస్తేనే సునామీ వచ్చినంత భయపడేవాడు. ఇప్పుడు చదువు పూర్తి చేసుకుని పెట్టబడ చదువుకుని వస్తారంటే గ్రహాలు గుద్దుకున్నంత ప్రమాదం. మనం జాగ్రత్తగా మన ఆడపిల్లలు అదుపులో పెట్టుకోవాలి. పెళ్లిళ్ళ కాడు గాని, పేరెంటల కాడు గాని, గుడి కాడు గాని, బడి కాడు గాని మన ఆడపిల్లలు మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. ఇదంతా కాదుగానే బంగారాజాల బాబాయ్లకు ఒకసారి కంప్లీట్ చేయాలి. నిన్ను చూస్తే చాలా ఆనందంగా ఉందిరా. దేనికి బాబాయ్? నీ కోసం అమ్మాయిల పేరెంట్స్ అందరూ కలిసి ఊర్లో మహాసభలు పెట్టి నెత్తిన ఊరు కొట్టుకుంటున్నారు. ఊరుకో బాబాయ్, నీకు అన్నిటికీ ఆనందమే. ఆనందమా? నేను చెప్తాను బంగారాజు, నువ్వు చేసే పనులకు నిన్ను నువ్వు స్టైల్ గా ప్లే బాయ్ అనుకుంటున్నావు, కానీ ఊరంతా బాబాయ్ అనుకుంటున్నారు తెలుసా. అవునా? పదండి మాట్లాడుకుందాం. ఒక్కసారి ఆలోచించుకో, పెళ్లి చేసుకో బంగారాజు. నేను చేస్తాను బంగారాజు. వద్దు పిన్ని, ఈ జన్మకి మ్యారేజ్ అనే థాటే లేదు. అయినా ఎవరి సంతోషం కోసం చేసుకోమంటావు బాబాయ్? అంటే నువ్వు చెప్పు. అది కాదురా, కనీసం నానం ఉంటే నా పెళ్లి చూసి హ్యాపీగా ఫీల్ అయ్యేది. ఇప్పుడు నానం లేదు కాబట్టి ఆ థాటే లేదు. అంటే ఒకసారి బంగారాజు, వాళ్ళ గొడవ ముందు భోజనం చేద్దాం. అమ్మాయి లత, మీ వాట అయిపోయింది ఈ వారం, మా వాటలో బంగారాజు రానన్న. నీకు ఇష్టమని ఏమేం చేశానో తెలుసా? మామిడికాయ చేపల పులుసు, చింత చిగురు, పచ్చి రొయ్యలు, కంద వచ్చలి, పెసరకట్టు కూడా పెట్టాను. నువ్వు తొందరగా వెళ్ళి బట్టలు మార్చుకుని వచ్చేసేపో. నా చేత్తో నీకు వంట చేసి పెట్టి వారం రోజులైంది నాన్న. అయితే మాత్రం అన్ని రకాలు వండి పెట్టాలా? అంటే అన్నసరి ఎక్స్ప్రెస్ కదా. ఎన్నిసార్లు చెప్పాలి మీకు, నేనేమన్నా పిచ్చిదన్నా ఏంటి? ఈ వారం రోజులు వాడికి మన వాటాలో ఎక్కటెక్కలైపోయి పెట్టేమనుకో, రేపన్న రోజు వాడు మన కంట్రోల్లో ఉంటాడు. అంటే మనం చెప్పిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు, అప్పుడు మనకి ఇంటి మీద గ్రిప్ వస్తుంది, ఆస్తి మీద కంట్రోల్ వస్తుంది. వాడి బాధ చూస్తుంటే జాలేస్తుంది బంగారం. వాడికి ఎలాగైనా పెళ్లి చేసేయాలి. నువ్వు ఆళ్ళు మనవణ్ణి చూసావు, ఊరంతా మన్మధుడిని చూస్తున్నారే, ఆడికి పెళ్ళంటే కొంచెం కష్టమేనే. అపశకునం పలికితే చంపుతా. అది కాదే, నాకైతే అచ్చూసిన చందమామలా నువ్వు కుదిరావు. ఐ సెట్టింది చాలు, ఇక నిజం కక్కు. నన్ను తట్టుకోవడానికి నువ్వు దొరికావు, ఆడి స్పీడ్ తట్టుకునే పిల్ల ఎక్కడ దొరుకుద్ది? ఉంది, నేను చిన్నప్పుడే మాట్లాడాను. ఎవరు? ప్రెసిడెంట్ సూర్యరావు కొడుకు రమేష్ ఉన్నాడు కదా, వాడి కూతురు నాగలక్ష్మి. ఆహా.